సీఎం జగన్ ప్రచారానికి బ్రేక్. రేపటి నుండి మరో విడత క్యాంపెయిన్. మరింత స్పీడ్ పెంచనున్న వైసీపీ అధినేత. భూములిచ్చేవాడినే కానీ లాక్కునేవాడిని కాదు. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్న జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం క్లారిటీ. పేదలకు మంచి చేస్తే తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు అండ్ కోపై జగన్ విమర్శలు. గతంలో ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపణలు. ఏపీలో జగన్ కే మా మద్దతు. బాబు గెలిస్తే మోదీకి కీలుబొమ్మగా మారతారు. ప్రశ్నించే సత్తా జగన్ కే ఉందన్న అసద్. సెమీస్ లో కేసీఆర్ ను ఓడించాం, ఫైనల్స్ లో గుజరాత్ జట్టును ఓడిస్తాం. అంతిమంగా గెలిచేది కాంగ్రెస్ జట్టే అన్న రేవంత్. రిజర్వేషన్ల రద్దు కాషాయం ఎజెండా. రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ వేశారన్న రేవంత్. ప్రచారాన్ని అడ్డుకోవడానికి కేసు పెట్టారన్న సీఎం. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. రేవంత్ మాటలపై చర్యలేవన్న మాజీ సీఎం. నీళ్లు కరెంట్ ఎట్టుపోయాయని ప్రశ్న. నేడు సిద్దిపేటకు సీఎం. మధుకి మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం. బస్ స్టాండ్ దగ్గరే కార్నర్ మీటింగ్. ఈ నెల 8న బెజవాడకు ప్రధాని మోదీ. పెన్ సర్కిల్ వరకు రోడ్ షో. భారీ ఏర్పాట్లు చేస్తోన్న బీజేపీ. హైదరాబాద్ లో అమిత్ షా రోడ్ షో. మాధవీలతకి మద్దతుగా ప్రచారం. రిజాకార్ నుంచి నగరానికి విముక్తి కల్పించాలన్న షా. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు. 8న వేములవాడ, వరంగల్ మీటింగ్స్ కు హాజరు. 10న పాలమూరు, హైదరాబాద్ లో సభలు. ఈ నెల 5-9 తేదీల్లో తెలంగాణకి రాహుల్. 6-7-8 తేదీల్లో ప్రియాంక ప్రచారం. తాండూరు సభకు ఎమ్మెల్యే ఏర్పాట్లు. వైసీపీ తరపున ప్రచారంలో ఎన్ఆర్ఏలు. వైఏపీ నీడ్స్ జగన్ పేరుతో జనంలోకి. నేడు బస్సు యాత్ర ప్రారంభం. డివైడర్ ని ఢీకొన్న కారు, వ్యక్తికి గాయాలు. అతివేగమే కారణం. కుక్కట్పల్లిలో ప్రమాదం. ఫేక్ న్యూస్ కేసులో కృషాంక్ అరెస్ట్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్ట్. బీఆర్ఎస్ స్టూడెంట్ లీడర్ పై కేసు. టీడీపీని గెలిపించడం కోసమే జనసేన పెట్టారు. కాపు యువత పవన్ ట్రాప్ లో పడద్దు. జగన్ వెంట నిలవాలన్న ఎమ్మెల్యే నంబూరు. గన్నవరంలో వల్లభనేని విస్తృత ప్రచారం. చీకవరం నుంచి చిన్న అవుటుపల్లి వరకు రోడ్ షో. బైక్ ర్యాలీ తీసిన అభిమానులు. భీమిలిలో జనసేన నేతలకు అవమానం. ప్రచార రథంపై నుంచి దింపేసిన టీడీపీ లీడర్లు పిలిచి అవమానించారని ఆవేదన. తెలుగు రాష్ట్రాల్లో ఎండలతో బెంబేలు. 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. వడగాల్పులు వీస్తాయంటున్న వాతావరణ విభాగం. లైంగిక వేధింపులపై స్పందించిన ప్రజ్వల్. వారంలో సిట్ ముందు హాజరవుతారన్న ఎంపీ. విచారణకి సహకరిస్తారన్న నేత. ప్రజ్వల్ ను దేవేగౌడే విదేశాలకు పంపారు. బీజేపీ నేతలే వీసా ఇచ్చారన్న సిద్ధరామయ్య. రద్దు చేయాలని మోదీకి లేఖ. చెన్నైపై పంజాబ్ విజయం. ఈజీగా టార్గెట్ చేసిన పీబీకేఎస్. నేడు రాజస్థాన్ తో హైదరాబాద్ ఢీ.